వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో ఇప్పుడు మనం అక్కన్న మాదన్న గృహలు, అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి అలా వెళ్ళి ఉండవల్లి గృహలు అండ్ ఇంకా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్, చిట్టినగర్ స్వరంగం అలా చూసేసి వద్దాం పద. అక్కన్న మాదన్న గృహలు అయితే 6వ శతాబ్దంలో విష్ణుకుండలు నిర్మించారు. ఆ గృహాల్లో త్రిమూర్తుల విగ్రహాలు, అలాగే శివలింగం, రామాయణానికి చెందిన కొన్ని శిల్ప కళాఖండాలు అయితే ఉన్నాయి. పదండి చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ లేదంట, లాక్ చేసేసి ఉంది. సో మనం ఏం చేస్తాం, బయట నుంచి చూసి వెళ్ళిపోదాం. అండ్ అలా రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా మండపం, అటు నుంచి ఇంకా వేరే గృహాలు కూడా ఉన్నాయంట పైన. సో మనం అయితే మిస్ అయిపోం. సరే ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఇంకా ఉండవల్లికి వేసుకెళ్దాం. కనపడుతుంది కదా, ఇదే విజయవాడ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఉండవల్లి గృహాలకి 6 కిలోమీటర్లు ఉండిద్ది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది అసలు, అంటే ప్రజెంట్ అయితే నవరాత్రులు జరుగుతున్నాయి అందుకే చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. బస్ స్టాండ్ ఆపోజిట్ అయితే మాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి బాగున్నాయి ఇటు సైడ్ కూడా. ఇప్పుడైతే మనం రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఉన్నాం. ఇదిగోండి ఎదురుగా ఉంది కదా, అదే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. ఫస్ట్ మనం అయితే ఉండవల్లి గృహాలకు వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇటు వద్దాం. ఇప్పుడు ఉండవల్లి గృహాలకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ ప్రకాశం బ్యారేజ్ కనబడుతుంది కదా, అటు నుంచి మనం వెళ్ళాలి. ప్రకాశం బ్యారేజ్ 1855లో కంప్లీట్ అయ్యిందంట. ఆ రోజుల్లోనే 2 కోట్ల 70 లక్షల వరకు ఖర్చు అయిందంట ప్రకాశం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కోసం. ఇక్కడ లెఫ్ట్లో చూసారు కదా, కృష్ణవేణి అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. చాలా బాగుంది ప్లెజెంట్గా. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసాం, అలా ఆగి చూద్దాం. ఆ కింద వాటర్ ఉంది కదా, వాటర్ ట్యాంక్స్ అయితే 5.5 అడుగులు లోతు ఉండిద్ది. అండ్ ప్రకాశం బ్యారేజ్ 1.5 కిలోమీటర్స్ ఉండిద్ది. పదండి వెళ్దాం. మనం అమరావతి వెళ్ళే రూట్ బాగుండిద్ది ఇక్కడ నుంచి అయితే. ఇదో చిన్న బ్రిడ్జ్ వచ్చింది. మళ్ళీ క్రాస్ చేసేసాం, చాలా గ్రీనరీగా ఉంది, ఖాళీగా ఉంది రోడ్డు కూడా, చాలా బాగుంది ప్లెజెంట్గా. చిన్న బ్రిడ్జ్ వచ్చింది, ఇది కూడా ఇది సెకండ్ మనం క్రాస్ చేసాము. వావ్, ఇక్కడ అయితే అసలు ప్లేస్ అవసరం ఉంది, చాలా ప్లెజెంట్. చుట్టూరు గ్రీనరీ, పొలాలు, చెట్లు చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్లో డ్రైవింగ్ చేస్తుంటే ఆ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది చూడండి, అసలు ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం సిటీస్లో ఉండి ఉండి ఆ పొల్యూషన్లో మనం చాలామంది మిస్ అవుతాం, కానీ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడ. అలా ఇలాంటి గ్రీనరీ ప్లేస్ని ఆస్వాదించుకుంటూ ముందుకెళ్ళిపోతాం.
గీత వచ్చేసాం, అది కొన్ని కనబడుతుంది కదా, ఉండవల్లి గృహాలు అవి. పదండేళ్ళు పోదాం. ఓకే, మనమైతే ఉండవల్లి గృహాల దగ్గరికి వచ్చేసాం. ఇలా చూడడానికి అయితే చాలా బాగుంది, దగ్గర నుంచి చూద్దాం పదండి. లోపలికి వచ్చేసాం. టికెట్, ఎంట్రీ టికెట్ ఒక 20 రూపీస్ ఉంది. వచ్చేసాం. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ, చుట్టూరు గ్రీనరీ అండ్ మధ్యలో గృహలు. అండ్ ఇంత పురాతనమైన కన్స్ట్రక్షన్స్ చూస్తుంటే ఇంకా మనం అక్కడ కాసేపు స్టే చేయాలనిపించింది, అంత బాగుంది. లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడే గబ్బిలో ఒకటి మీద నుంచి వెళ్ళింది, నేనైతే టెన్షన్ అయ్యా సడన్ గా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల గబ్బిలలు ఉన్నాయని, సడన్ గా వెళ్ళిపోయిన లోపలికి ఒకేసారి. అయితే ఎంట్రీ చాలా చిన్నదిగా ఉంది లోపలికి వెళ్ళడానికి కూడా. ఈ గృహలు గుప్తుల కాలంలో 4-5 శతాబ్దాల్లో నిర్మించారు. ఈ గృహల్లో నరసింహస్వామి, విష్ణుమూర్తి, రామాయణానికి చెందిన కొన్ని శిల్పాలు అయితే ఉంటాయి. ప్లేస్ చూసారు కదా, ఈ గృహలు చాలా చిన్న చిన్నవి. ఇదైతే ఫస్ట్ కింద ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లాగా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. కొండల మీద ఇలాగ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు ఇలాగ కేవ్స్ ఉన్నాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటో, ఆ కాలంలో అసలు ఇలా కన్స్ట్రక్షన్ చేశారంటే చాలా గ్రేట్. అసలు ఎక్విప్మెంట్స్ ఏమి లేకుండా గ్రేట్ కదా. అండ్ ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం ఉంది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఇలాంటి విగ్రహం అయితే మనం ఎప్పుడు చూసుండం. తలుపేసి ఉంది కదా, ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయి కొన్ని. లోపల అయితే ఏం విగ్రహాలు ఏం లేవు, బయట అయితే విగ్రహాలు అవి ఉన్నాయి. అండ్ ఈ పక్కనే నరసింహస్వామి, విష్ణుమూర్తి విగ్రహాలన్నీ ఉన్నాయి. పదండి ఇంకా అలా లో వెళ్ళి చూసొద్దాం. ఇంకా నెక్స్ట్ పైకి అనుకుంటా ఇంకా ఉన్నాయో చూద్దాం సైడ్. ఇంకేం లేనట్టు. ఇంకోటి ఉంది ఇక్కడ, నేను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది అనుకున్నా, ఇంకా ఉన్నాయి. ఇంకో గృహం ఉంది పక్కనే. మొత్తం గోడలన్నీ పాడు చేస్తారు అయ్యా బాబు, మీరందరూ రాసి పడేస్తున్నారు. కొండల మీద రాసేస్తారు, గృహాల మీద రాసేస్తారు, ఇంత పురాతన వీటి మీద కూడా రాసేస్తారు ఏంట్రా బాబు. ఇది బయట నుంచి వ్యూ, వ్యూ అయితే చాలా బాగుంది బయట.
నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. స్టెప్స్ అయితే చాలా చిన్నవి ఉన్నాయి. లైటింగ్ ఉంది, ఇంకా నేను లైటింగ్ ఉన్నదేమో అనుకున్నా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో కూడా ఇక్కడ విగ్రహాలు అన్నీ ఉన్నాయి, చూడొచ్చు. విష్ణుమూర్తి అవతారాలు విగ్రహాలు. పక్కనే పద్మనాభ స్వామి విగ్రహం ఉంది, చాలా బాగుంది. పదండి లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ ఆంజనేయ స్వామి. లోపలికి వెళ్దాం రండి. వాహ్, అసలు సూపర్ ఉంది లోపల గృహలో. ఇంత విగ్రహం ఎలా చెక్ అసలు ఎలా చెక్కారు, చాలా బాగుంది. ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా ప్లెజెంట్గా ఉండిద్ది అండి. నాలుగు ఐదు శతాబ్దాల్లోనే ఇలాంటి విగ్రహాలు చెక్కారంటే అసలు సనాతన ధర్మం అనేది ఇంత పురాతనమైందో కదా. పైన చాలా బాగుంది ప్లెజెంట్గా. ఇంకా కిందకి వెళ్ళిపోదాం పదండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఇలా దిగుతున్నప్పుడు కూడా చూడడానికి చాలా బాగుంది. ఎక్కుతున్నప్పుడు ఈ వ్యూ నేను అసలు మిస్ అయిపోయా. దిగుతున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, ఇది రాజీవ్ గాంధీ పార్క్. ఇది చాలా క్రౌడ్ ఉన్నట్టుంది. వెళ్దాం అనుకున్నా కానీ అసలు ఖాళీ లేదు బైక్ పార్కింగ్ చేయడానికి కూడా, నవరాత్రులు కదా. సో అండ్ ఇప్పుడు మనం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోదాం రండి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ 2.6 కిలోమీటర్స్ అండ్ 6 లైన్ ఫ్లైఓవర్ ఇది. అండ్ ఏపీలోనే పెద్ద ఫ్లైఓవర్ ఇది. ఈ రాజీవ్ గాంధీ పార్క్ నుంచి స్టార్ట్ అయ్యి భవానీపురం వరకు ఉండిద్ది ఇది. చూసారు కదా, ప్రకాశం బ్యారేజ్ కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ అయితే అమ్మవారి గుడి. ఈవినింగ్ వెళ్దాం అమ్మవారి గుడికి. అయితే చాలా బాగుంది ఫ్లైఓవర్ మీద నుంచి చూడడానికి, చాలా హైట్లో కదా. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయడానికి 500 క్రోర్స్ అయ్యిందంట.
మనం భవానీపురం వెళ్ళిపోయి అటు నుంచి అటు భవానీపురం నుంచి చిట్టినగర్ స్వరంగం దగ్గరికి వెళ్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఇంకా ఆలస్యం చేయకుండా చిట్టినగర్ స్వరంగం దగ్గరికి వెళ్ళిపోదాం. స్వరంగం 1965లో కన్స్ట్రక్షన్ చేశారంట. అండ్ ఒక 1/2 కిలోమీటర్ ఉండిద్ది అంతే. లోపల మళ్ళీ వేశారు కదా పెయింటింగ్ డిజైన్స్ అన్ని. లోపలికి వెళ్తే అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. నేను ఎప్పుడు స్వరంగంలో నుంచి ఇలా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాను, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.